हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి జూలై నెలలో ఎటువంటి ఇంపార్టెంట్ అంశాలు నిలిచాయో వాటన్నిటి గురించి నేర్చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ గనుక చూస్తాయండి, బోనాల పండుగ గురించి మనకు గత నెలలో రెగ్యులర్గా న్యూస్లో విన్నాం కాబట్టి తెలంగాణ యొక్క బోనాల పండుగ గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. మనకి తెలంగాణ కల్చర్లో బోనాల పండుగ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి బోనాల పండుగ యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి కదా. సింపుల్గా అండి, 1813 ఏ సమయమండి ఇది అంటే హైదరాబాద్లో, హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగ్ వ్యాధి. ఏం వ్యాధి అండి? ప్లేగ్ వ్యాధి. ప్లేగ్ వ్యాధి అనేది ఎక్స్ట్రీమ్గా ఉండేదండి. చాలా వరకు జనాలు అనేవాళ్ళు చనిపోతూ వచ్చారనమాట. సో ఆ సమయంలో ఇదే 1813 సమయంలో మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక ఆర్మీ రెజిమెంట్ వచ్చేసి ఎక్కడ ప్లేస్ అయి ఉండే అంటే ఉజ్జయిన్లో ఉండే అనమాట. ఉజ్జయిన్లో ఉండేది. సో ఉజ్జయిన్లో ఉన్నటువంటి మన హైదరాబాదీయులు ఉజ్జయిని మహంకాళిని, ఎవరినండి, ఉజ్జయిని మహంకాళి గారిని, మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నారనమాట. తల్లి, మీరు గనక మా యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేగ్ వ్యాధిని గనుక నివారించగలిగితే, మీరు ఆపేయగలిగితే, మా ప్రజలు సుసంపన్నంగా ఉన్నట్టయితే మీ యొక్క విగ్రహాన్ని మేము హైదరాబాద్లో మా ఊరిలో ప్రతిష్ఠింప చేసుకొని ప్రతి సంవత్సరం మీకు బోనం అందించుకుంటాం, ప్రతి సంవత్సరం మీకు పూజలు చేసుకుంటాం అన్న మొక్కుబడి నుంచే మనకి బోనాల పండుగ అనేది అప్పటి నుంచే మొదలు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మవారిని వాళ్ళు మొక్కుకున్నారో మన ఆర్మీ వాళ్ళు, వెంటనే మన హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి అనేది తగ్గిపోయింది. ఆ రోజు నుంచి మహంకాళి విగ్రహాన్ని మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ని నిర్మించుకొని హైదరాబాద్ మొత్తం కూడా ఈ యొక్క పండుగలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క పండుగ అనేది అండి ఆషాఢ మాసంలో మొదలవుతుంది. ఏ మాసంలో అండి? ఆషాఢ మాసం. ఆషాఢ మాసం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆదివారంలో మనం మొదలుపెట్టుకుంటాం. ముఖ్యంగా జూన్ జూలై నెలల్లో ఈ యొక్క ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఆ నెలల్లోనే ఈ పండుగ వాతావరణం హైదరాబాద్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క పండుగలో భాగంగా ఫస్ట్ బోనం. బోనం అంటే ఇక్కడ చూడండి అండి, బోనాలు అంటే అర్థం బోనం. బోనం తెలుగులో బోనం అంటే మీల్. ఏంటండి మీల్? అంటే మనం అమ్మవారికి ఆహారాన్ని అప్పచెప్తున్నాం అన్నమాట. తనకి, తల్లికి మనం అన్నం పెడుతున్నాం. బోనంలో స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇత్తడి గిన్నెల్లో బెల్లము మరియు వరితో తయారు చేసినటువంటి ఒక ప్రసాదాన్ని అమ్మవారికి ఇచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఉంటారనమాట. సో ఈ బోనాల పండుగ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గోల్కొండలో గోల్కొండ బోనం ఫెస్టివల్గా స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇతర మహంకాళి మాతకు ఉన్నటువంటి ఇతర రూపాలు, మన తెలంగాణలో చాలా పేర్లతో పిలుచుకుంటామండి అమ్మవారిని, ఎల్లమ్మ, ఆంకాలమ్మ, మహంకాళి, పోచమ్మ, మైసమ్మ, ఇలా చాలా పేర్లతో పిలుచుకుంటాం. ఇలా వివిధ చోట్లలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా ఈ యొక్క తల్లిని పూజించుకుంటారండి ఈ బోనాల పండుగలో. బోనాల పండుగ కనుక ఈ చరిత్రకే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ కూడా ఉంటాయండి గుర్తుపెట్టుకోవడానికి. ఒకటి, బోనాల పండుగకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టర్మినాలజీ కనుక చూస్తే బోనం అనే ఒక టర్మినాలజీ. బోనం అంటే ఇప్పుడే చెప్పాను, మీల్, అమ్మవారికి దిచ్చేటటువంటి ఫుడ్ అన్నమాట. నెక్స్ట్, ఇదే బోనాల పండుగలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటంటే తొట్టెల్లు. తొత్తెల్లు లేదా తొత్తెల్లు అంటే అందంగా ఉన్నటువంటి కవర్ పేపర్స్ లేదా కలర్ పేపర్స్తో చేసినటువంటి ఒక అందమైన ఆకారం అండి. దాని ఫిగర్ కూడా చూపిస్తాను. అలానే మూడోది రంగం. ఏంటండి రంగం? రంగం అంటే భవిష్యవాణి గురించి మనం చెప్పుకోవడం అనమాట. ప్రతి సంవత్సరం రంగం వచ్చింది అనేసి చెప్పుకుంటూ ఉంటాం రంగం. ఓకే, ఇలాంటి టర్మినాలజీని. అలానే పోతురాజు గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, పోతురాజు, పోతురాజు అనే వ్యక్తి తెలంగాణ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారు. అది మీరు జోగిని వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు పోతురాజు గారి గురించి చదువుకుంటారు, అలానే ఇలా బోనాల గురించి చదువుకున్నప్పుడు కూడా పోతురాజు గురించి చదువుకుంటాం. పోతురాజు అనేవాడు ఎవరు అంటే మహంకాళి మాత యొక్క బ్రదర్ అన్నమాట. ఓకే, సోదరుడే ఈ పోతురాజు. పోతురాజు అనే వ్యక్తి ఒంటి నిండా కూడా పసుపు రాసుకొని, పసుపుతో పాటు ఎర్రటి బొట్టును కూడా రుద్దుకొని, తను భయంకరంగా చాలా స్టౌట్ పర్సన్ అన్నమాట. అలా స్టౌట్ పర్సన్ ఒక కొరడాతో అందరికీ
డ్యాన్స్ చేస్తూ ఆ బోనాన్ని ముందుండి నడిపించే వ్యక్తే ఈ పోతురాజు. ఓకే, సో బోనాల గురించి చరిత్ర తెలుసుకున్నాం, బోనాల గురించి వివరాలు తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఎవరైనా నోట్స్ రాసుకోవాలనిపిస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చాను. చూడండి, బోనం ఈజ్ ఎ హిందూ ఫెస్టివల్ వేర్ గాడెసెస్ మహంకాళి ఈజ్ వర్షిప్డ్. ఎవరిని వర్షిప్ చేసుకుంటామండి? మహంకాళి మాతని. మహంకాళి మాతకి చాలా పేర్లు ఉన్నాయి తెలంగాణలో, అవి కూడా రాసుకుందాం. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎప్పుడు జరుపుకుంటామండి? ఆషాఢ మాసంలో జరుపుకుంటాం, ఆగస్ట్ జూలై నెలల్లో జరుపుకుంటూ ఉంటాం. ఓకే, ఈరోజు మనం స్పెషల్ పూజలు జరుపుకుంటామండి. మొట్టమొదటి బోనం ఎక్కడ మొదలవుతుంది అని మిమ్మల్ని ఎవరినైనా అడిగినప్పుడు అది గోల్కొండలో మొదలవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పెషల్ పూజాస్ ఆర్ పర్ఫామ్ టు గాడెసెస్ ఎల్లమ్మ డ్యూరింగ్ ద ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే. ఇదే మహంకాళి మాతని తెలంగాణలో వివిధ పేర్లతో పిలుస్తాం కదా, అందులో ఒక పేరే ఎల్లమ్మ అనే పేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళల పేర్లు ఎల్లమ్మ ఇలానే ఉంటాయండి, అప్పటి కాలం నాటి మహిళల పేర్లు. ద ఫెస్టివల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు ద గాడెస్ ఆఫ్టర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వోస్. ఏంటండి, తల్లికి మనం మొక్కుబడి చెల్లించుకుంటున్నామన్న అర్థమే ఈ యొక్క బోనాల పండుగకి నిదర్శనం అనమాట. 1813లో ప్లేగ్ వ్యాధి నివారించినందుకు ఆ తల్లికి మనం ప్రతి సంవత్సరం ఇచ్చుకునే కానుకే ఈ యొక్క బోనం. అదే కాకుండా బోనం అంటే లిటరల్లీ మీనింగ్ ఏంటండి, మీల్ అంటే తల్లికి పెట్టేటటువంటి ఫుడ్ అన్నమాట. ఓకే, సో అలానే నేను చెప్పాను కదా బోనంలో ఏమేం వాడతామండి, జాగరీ బెల్లం మరియు పాలతో చేసినటువంటి ఇలా ఇత్తడి బ్రాంజ్ గిన్నెల్లో ఇలా మొత్తం నీమ్ లీవ్స్తో డెకరేట్ చేసినటువంటిగా మనం తీసుకొచ్చుకుంటున్నాం అన్నమాట. చాలా వరకు మీ అందరికీ తెలుసు బోనాల పండుగ గురించి, బట్ ఇట్స్ అవర్ డ్యూటీ దట్ ఎవ్రీ వన్, మన తెలంగాణ వారే కాకుండా తెలంగాణ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి బోనాల చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఈ బోనం పండుగలో మహిళలందరూ కూడా అందంగా రెడీ అయ్యి ఎక్కువగా గాజులు వేసుకోవడం, పసుపుతో అలంకరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి బోనాల పండుగలో మన మహంకాళి మాతను పూజించుకునేటప్పుడు కాళీమాతకి వివిధ రూపాలు లేదా వివిధ పేర్లు ఇచ్చుకున్నాం తెలంగాణలో. అందులో కొన్ని మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, దొక్కలమ్మ, అలానే పెద్దమ్మ, పోలేరమ్మ, ఆంకాలమ్మ, మారెమ్మ, అలానే నూకాలమ్మ అని వివిధ పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, ఇవన్నీ పేర్లను కూడా ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ దే మేక్ సమ్ సెన్స్. అలానే బోనాల పండుగ యొక్క చరిత్ర గురించి కూడా నేను మీకు చెప్పాను. 1813లో ఎప్పుడైతే ప్లేగ్ వ్యాధి అనేది హైదరాబాద్ రీజియన్లో ఎక్కువగా ఉండేనో, హ్యాడ్ బ్రోకెన్ అవుట్ ఇన్ ద ట్విన్ సిటీస్ దట్ హ్యాస్ క్లెయిమ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్, కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకుంది. అప్పుడు మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక మిలిటరీ బెటాలియన్ ఉజ్జయిన్లో ఉండేదండి, డిప్లాయ్డ్ టు ఉజ్జయిన్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేగ్ వ్యాధి మీద వారికి చాలా బాధాకరంగా అనిపించి ఆ ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్లో మహంకాళి మాతని వాళ్ళు పూజించడం తర్వాత ఈ యొక్క ప్లేగ్ వ్యాధి అనేది హైదరాబాద్లో ఆగిపోయిందండి. సో అందుకు గాను దానికి థ్యాంక్ యూగా మనము సికింద్రాబాద్లో మహంకాళి మాత టెంపుల్ని కట్టుకొని అప్పటి నుంచి బోనాలను మనం జరుపుకుంటున్నాం. సో బోనం పండుగ గురించి చూసినట్టయితే ఎలా మొదలవుతుంది ఆ రిచువల్, ఆ రిచువల్ ఎలా మొదలవుతుందో దాని గురించి కూడా నేను మీకు ఇచ్చాను. బోనాలు ఈ సెలబ్రేటెడ్ అక్రాస్ ద సిటీ. ఇది ఫస్ట్ సండే ఆఫ్ ఆషాఢ మాసంలో మొదలవుతుంది. గోల్కొండ ఖీలాకి మొట్టమొదటి బోనం వెళ్తుంది. గోల్కొండ ఫోర్ట్ ఫాలోడ్ బై ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇన్ సికింద్రాబాద్ అండ్ బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఇన్ బల్కంపేట్ ఆన్ సెకండ్ సండే. ఈ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ పేరుగాంచినటువంటి లాల్ దర్వాజా కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అండ్ థర్డ్ సండే అట్ పోచమ్మ అండ్ కట్టమైసమ్మ టెంపుల్ నియర్ చిల్కలగూడ అండ్ మాతేశ్వరి టెంపుల్ ఆఫ్ లాల్ దర్వాజా ఇన్ ఓల్డ్ సిటీ ఇన్ హైదరాబాద్. ఈ విధంగా మొత్తం భారత్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందండి ఈ బోనాల పండగ వలన. అలానే అదర్ టెంపుల్స్, ఇతర టెంపుల్స్ ఏంటివంటే అక్కన్న మాదన్న టెంపుల్ ఉంటుందండి హరిబోలిలో, అలానే ముత్యాలమ్మ టెంపుల్ షాబలి ఆగ్లో. ఈ రెండు కూడా బోనాల పండుగకి చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడుందండి? హరిబోలి, ముత్యాలమ్మ టెంపుల్ షాబలి బాగ్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా వరకు కొన్ని లక్షల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. మహిళలకి ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అండి గోల్కొండకి. అందరు కూడా ఉమెన్స్ వారు
బోనాన్ని తీసుకెళ్తారు, ఆ సంబంధిత విషయాలు. అలానే మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ లేదా టర్మినాలజీ ఆన్ బోనాలు అన్నప్పుడు తొత్తెల్లు అనే ఒక వర్డ్ చెప్పానండి. తొత్తెల్లు అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్గా తయారు చేసినటువంటి ఫ్రేమ్స్ అన్నమాట. మొత్తం ఒక ఇల్లు ఆకారంలో ఇలా రాంబర్స్ లేదా క్యూబాయిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిర్మాణాలు అన్నమాట. వీటన్నిటిని కూడా క్యారీ చేసుకుంటూ అమ్మవారికి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం ఈ తొత్తెళ్ళు. డివోటీస్ ఆఫర్ తొత్తెళ్ళు. దీస్ ఆర్ స్మాల్ కలర్ఫుల్ పేపర్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై స్టిక్స్ అండ్ ఆఫర్డ్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. అమ్మవారికి మనం అందజేస్తూ ఉంటాం అన్నమాట. సో తొత్తెళ్ళు మీరు ఇక్కడ చూసారు కదా. సో తొత్తెళ్ళు లేదా ఎగ్జామ్లో ఇస్తారు తొత్తెళ్ళు కిందిచ్చినటువంటి ఏ పండుగకి సంబంధించినవి అన్నప్పుడు అది బోనాల పండుగకి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. అలానే పోతురాజు వ్యవస్థ గురించి నేను మీకు చెప్పాను. పోతురాజు అనేవారు ఇలా కనిపిస్తారండి. ఇలా కావాలని ఒక భయంకరమైన వేషంతో వాళ్ళు వస్తూ ఉంటారు. సో పోతురాజు అనేవారు డ్రమ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ముందుకు కదులుతారండి. డ్యాన్సెస్ క్లోజ్ టు పలహారా బండి. ఏంటండి పలహారా బండి? ఏదైతే మనకి ముందుకెళ్తుందో దాన్ని ముందు వీరు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఎర్ర రంగు దుస్తులను ధరించడం, మొత్తం ఒంటి నిండా పసుపును రాసుకోవడం, అలానే ఎర్రటి బొట్టును ధరించుకోవడం అనేది పోతురాజుని మనకి గుర్తింపు చేస్తుందండి. ఓకే, ఆ విధంగానే మనకి బోనం ఒకటి, ఫీస్ట్ ఆహారం తల్లికి అందించుకోవడం. అదేవిధంగా రంగం అనేది ఒకటి ఉంటుంది. రంగం అంటే అమ్మవారిని ఒక మహిళలోకి తను ఆహ్వానం చేసుకొని భవిష్యవాణిని చెప్పడమే రంగం అని అర్థం. ఏంటండి ఒక ఆడ వ్యక్తి అమ్మవారిని తనలోకి ఆహ్వానం చేసుకొని మన యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలను చెప్పేదే రంగం. సి రంగం ఈజ్ ద పర్ఫార్మింగ్ ఆఫ్ ఒరాకిల్ ఈజ్ హెల్డ్ ఆఫ్టర్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ యాక్చువల్ ఫెస్టివల్. యాక్చువల్ ఫెస్టివల్ తర్వాత రోజు మనం ఇది చేసుకుంటాం. ఏ ఉమెన్ ఇన్వోక్స్ గాడెసెస్ మహంకాళి ఆన్ హర్ సెల్ఫ్ అండ్ పర్ఫార్మ్స్ ఇస్ కస్టమ్. షీ ఫోర్టెల్స్ ద నెక్స్ట్ ఇయర్ ఎహెడ్ వెన్ డివోటీస్ ఆస్క్ ఫర్ ద ఇన్వేషన్ అబౌట్ ద ఫ్యూచర్. అంటే వారి యొక్క ఫ్యూచర్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు తను మొత్తం కూడా చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది ఘట్టం అండి. చాలా ఇంపార్టెంట్ బోనాల పండుగలో టెర్మినాలజీ. ఘట్టం, రంగం, తొత్తెళ్ళు, ఆ విధంగానే బోనం యొక్క అర్థం ఏంటి, అక్కన్న మాదన్న టెంపుల్ హరిబౌలి లేదా మీకు లాల్ దర్వాజాలో ఉన్నటువంటి టెంపుల్, ఇలా వివిధ టెంపుల్స్ పేర్లు, మొట్టమొదటి బోనం గోల్కొండకి వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఘట్టం అంటే ఏమిటి? ఘట్టం అంటే అండి ఇలా గుడికి టెంపుల్కి చెందినటువంటి ఒక ప్రీస్ట్ ఇలా అమ్మవారిని కాపర్ లేదా ఇలా అమ్మవారిని తన తలపైన పెట్టుకొని మొదటి రోజు నుంచి లాస్ట్ డే వరకు కూడా జరిగేటటువంటి ఒక పండుగనే ఘట్టం అంటాం. ఇక్కడ చూడండి, ఘట్టం ఇంప్లాయస్ కాపర్ పాట్ విచ్ ఈస్ డెకరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్ గాడెస్. ఏంటండి మహంకాళి రూపాన్ని ఒక కాపర్ పాట్ పైన వాళ్ళ రూపాన్ని ఏర్పరచుకొని దాన్ని తలపైన పెట్టుకొని ఒక ప్రీస్ట్, ఒక అయ్యవారు అడార్నింగ్ ఏ ట్రెడిషనల్ ధోతి అండ్ హిస్ బాడీ కంప్లీట్లీ స్మర్డ్ ఇన్ టర్మరిక్. మొత్తం ఒళ్ళు నిండా పసుపు పూసుకొని ఇక్కడ ఉన్నారు చూడండి అయ్యవారు. ఈ విధంగా ఒళ్ళు నిండా వీరు ఒంటి నిండా పసుపును పూసుకొని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడమే ఘట్టం అంటూ ఉంటాం. ఫేమస్ ఘట్టం వచ్చేసి అండి ఒక టెంపుల్ దగ్గర ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. ఘట్టం ఈజ్ టేకెన్ యాజ్ ఎ ప్రొసెషన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫెస్టివల్ టిల్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫెస్టివల్. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు, చివరి రోజు ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో ఈ యొక్క ఘట్టాన్ని, ఈ యొక్క అమ్మవారి యొక్క ఆకారాన్ని మనం నిమజ్జనం చేస్తామండి, ఆ రోజు వరకు కూడా ఈ యొక్క ఘట్టం అనేది నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో ఘట్టం అనేది ముఖ్యంగా మీకు ఇక్కడ చూసినట్టయితే అక్కన్న మాదన్న టెంపుల్ హరిబౌలిలో చాలా ఫేమస్ అండి ఘట్టం అనేది. యాక్చువల్లీ లీడ్స్ ద ప్రొసెషన్, ఇది ముందుంది నడిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అండి స్పెషాలిటీ, అమ్మవారిని ఒక ఏనుగు పైన పెట్టుకొని ఊరేగింపుకు తీసుకెళ్తూ ముందట రెండు గుర్రాల పైన అక్కన్న మాదన్నని పోల్చేటట్టుగా రెండు బొమ్మల్ని అమర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎలిఫెంట్ ఇన్ టర్న్ అకంపనీడ్ బై మౌంటెడ్ హార్సెస్ అండ్ మోడల్స్ విచ్ డెపిక్ట్ అక్కన్న అండ్ మాదన్న. వీరిద్దరి రూపాన్ని డెపిక్ట్ చేసేటట్టుగా వాళ్ళు ముందుకు పెట్టేసి తీసుకెళ్తూ ఉంటాం. ఇట్ ఎండ్స్ యాజ్ ఎ గ్లిటరింగ్ ప్రొసెషన్ ఇన్ ద ఈవినింగ్. ఎక్కడ నిమజ్జనం చేస్తామండి మనం? ఇమర్షన్ ఆఫ్ ఘట్టం సాట్ నయా పూల్లో మనం నిమజ్జనం చేసుకుంటామన్నమాట. ఇదంతా కూడా మనం చేసుకునేటటువంటి బోనాల పండుగ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా ఘట్టాలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయండి. మహంకాళి టెంపుల్లో కూడా మనకి ఘట్టాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. సో సింపుల్గా ఎండ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి టెర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. బోనాల పండుగ గురించి, ఘట్టం, తొత్తెళ్ళు, అలానే రంగం గురించి కానివ్వండి, బోనం గురించి కానివ్వండి, లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న టెంపుల్లో జరిగేటటువంటి ఘట్టం గురించి
అలానే 1813లో ఎప్పుడైతే ప్లేగ్ వ్యాధి ఉందో ఆ రోజు మొక్కుబడిగానే ప్రతి సంవత్సరం మనం బోనాల పండుగ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆల్ దిస్ ఈజ్ అబౌట్ ద బోనాల పండుగ. నెక్స్ట్ అలానే అండి తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా గత నెలలో నిలిచింది. అదేంటి అంటే తెలంగాణలో 13 కొత్త మండలాలు వచ్చాయండి. 9 జిల్లాల్లో కొత్త మండలాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ చూడండి 13 న్యూ మండల్స్ ఫ్రమ్ ఫామ్ ఇన్ ద 9 డిస్ట్రిక్ట్స్. ఏంటండి ఈ యొక్క 13 కొత్త మండలాల తర్వాత తెలంగాణలో పూర్తి మండలాల సంఖ్య ఎంత అంటే 607 మండలాలు మనకు ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి 607 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలు ఎన్ని జిల్లాల్లో ఏర్పరిచామంటే 9 జిల్లాల్లో ఏర్పరిచాం. అసలు మండలాలను విభజించడానికి ఏమి అవసరం అంటే గవర్నెన్స్ అండి. ప్రజలందరికీ గవర్నెన్స్ అనేది రీచ్లో ఉండాలంటే ఒక మండలం ఒక డివిజన్ ఏర్పడిందంటే అది చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఓకే సో మండలాల్లో ముఖ్యంగా ఒక 9 జిల్లాలు అన్నా కదా 9 జిల్లాల్లో ఏమేమి జిల్లాలు అండి జగిత్యాల కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ వంటి జిల్లాల్లో మనం జిల్లా కొత్త మండలాలను ఏర్పరచుకున్నామండి. దానికి సంబంధించినటువంటి పిక్చర్ని కూడా నేను మీకు ఇక్కడ పెట్టాను. ఓకే మండలాల విభజన అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందండి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేసి కొత్త మండలాలను విభజించారండి. ప్రస్తుతం మండలాల సంఖ్య తెలంగాణలో ఎంత అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మండలాల సంఖ్య వచ్చేసి 607. వెరీ వెరీ ఇంపార్టెంట్ మండలాల సంఖ్య ఎంత 607. 13 కొత్త మండలాల యొక్క పేర్లు దాని యొక్క జిల్లా వివరాలు ఇక్కడ మీరు ఈ యొక్క ఫిగర్లో కూడా చూసుకోవచ్చండి. ఓకే ఈ యొక్క ఫిగర్లో మీకు కనిపించేస్తాయి. లేదు అంటే నేను మీకు ఇంకో స్లైడ్లో కూడా ఆ మండలాల యొక్క వివరాలు ఆ యొక్క జిల్లాలు కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే కొత్త మండలాల పేర్లు కొన్నింటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి గుండుమల్ అలానే కొత్తపల్లె ఇవి రెండు కూడా నారాయణపేట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఓకే ఆ తర్వాత దుద్యాల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆ తర్వాత కోకుంట్ల మహబూబ్ నగర్ ఆ తర్వాత ఈ ఆలూర్ అలాగే దొంకేశ్వర్ అలానే సలూర్ అనే ఈ మూడు కూడా నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి కొత్త మండలాలు. వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగు. నిజామాబాద్ ఎక్కువగా విభజించామండి మూడు మండలాలు చేసుకున్నాం నిజామాబాద్లో. ఆ తర్వాత ఎండపల్లి భీమారం ఇవి రెండు కూడా జగిత్యాల జిల్లాలో. ఆ తర్వాత దొంగ్లి ఇది కామారెడ్డి జిల్లాలో. నిజామాపేట్ నిజాంపేట్ ఇన్ సంగారెడ్డి. గట్టుప్పల్ నల్గొండ. ఆ తర్వాత సిరోలి ఇవి మహబూబాబాద్ జిల్లాలో ఇవి ఉన్నాయన్నమాట. ఇవన్నిటి జిల్లాల పేర్లను ఒకసారి వాటి యొక్క మండలాల పేర్లను కూడా మీరు ఒకసారి పాస్ చేసి రాసుకోవడం ఎంతగానో ముఖ్యం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నెక్స్ట్ ఏంటి అంటే వనపర్తిలో ఎక్కడ అండి వనపర్తి జిల్లాలో మనకి బదామి చాళుక్యుల కాలం నాటివి కొన్ని విగ్రహాలు అనేటివి కనుగొనబడ్డాయని న్యూస్లో నిలిచిందండి. సింపుల్గా చూడండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటి ఫస్ట్ బదామి చాళుక్యుల గురించి చిన్నగా తెలుసుకోవాలి. ఏంటండి బదామి చాళుక్యులు బదామి చాళుక్యులు 6వ శతాబ్దం నుంచి మొదలుకొని 12వ శతాబ్దం వరకు కూడా పాలుపాలించారండి సౌత్ ఇండియాని. ఈ యొక్క బదామి చాళుక్యులు తర్వాతి కాలంలో ఇతర చాళుక్యులుగా విభజించిపోయి వెంగి చాళుక్యులు కానివ్వండి వెమ్లవాడ చోళులు కానివ్వండి ఇలా ఇతర బ్రాంచెస్గా వారు విడిపోయారన్నమాట. ఈ బదామి చాళుక్యుల యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేదంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నటువంటి వతాపి లేదా బదామి అనే ప్రదేశంలో నుంచి వీళ్ళు పరిపాలించడం జరిగింది. బదామి చాళుక్యుల్లో ముఖ్యమైన రాజు పేరు ఏంటి అంటే పులకేసిన్. ఏంటండి పులకేసిన్ రెండు గారు చాలా ముఖ్యమైన రాజు అన్నమాట. బదామి చాళుక్యులు అద్భుతమైన కట్టడాలను నిర్మించారండి. ముఖ్యంగా టెంపుల్స్ అనేటివి చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఆ టెంపుల్స్లో ముఖ్యమైన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే లార్డ్ ఖాన్ టెంపుల్ అలానే ఇంకో ముఖ్యమైన టెంపుల్స్ పట్టదక్కల్ టెంపుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. పట్టదక్కల్ టెంపుల్స్ కూడా వీరే నిర్మించడం జరిగింది. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్కి ఒక రూపాంతరం లేదా రూపం ఇచ్చిన వ్యక్తుల్లో మనకి బదామి చాళుక్యులు ముందంజలో ఉంటారండి. అయితే ఈ బదామి చాళుక్యుల కాలానికి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ టెంపుల్ కట్టడం అనేది ఇటీవల కాలంలో వనపర్తి జిల్లాలో కనుగొనడం జరిగింది. ఓకే సో దాన్నే చూద్దాం. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో
మియాపురంలోని సత్యమ్మ ఆలయం బదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరిగోపాల్ ఆదివారం తెలిపారని చెప్పేసి న్యూస్ లో నిలిచింది. సో ఈ యొక్క టెంపుల్ యొక్క ముఖ్యమైన అవశేషాలు దొరికిన తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఏం తెలిసిందంటే ఈ టెంపుల్ అనేది వీరశైవ యుగానికి చెందింది. వీరశైవ సెక్ట్ ఇది కూడా మనం హిస్టరీలో తెలుసుకుంటాం కదా. వీరశైవ సెక్ట్ వీరశైవాస్ అంటే మామూలుగా ప్రస్తుతం వీరిని ఎక్కువగా మనం కర్ణాటక ప్రాంతంలో చూస్తూ ఉంటాం. ఈ వీరశైవ సెక్ట్ అనేది చాళుక్య యుగంలో ఎంతగానో వ్యాప్తి చెంది ఉండేదండి. వీరశైవ సెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి, ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీవన్ అంటే కులము జాతికి అన్నిటికీ గుర్తింపు లేకుండా అందరూ సమానంగా చూడడం యొక్క ఐడియాలజీయే ఈ వీరశైవ సెక్ట్ యొక్క ఐడియాలజీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మామూలుగా కాకతీయుల యుగంలో కూడా వీరశైవ సెక్ట్ అనేది ఎక్కువగా పవర్ఫుల్గా ఉండేయండి. పేరిని శివతాండవం అనేది కూడా ఒక రకమైన శివతాండవం, మన తెలంగాణ యొక్క రాష్ట్ర డ్యాన్స్. ఆ పేరిని శివతాండవం కూడా ఇదే వీరశైవ సెక్ట్ నుంచి మనం తీసుకున్నాం. సో ఈ యొక్క విశేషానికి వచ్చినట్టయితే వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి చెందినటువంటి పండితారాజ్యుల శివ శిష్యురాలు సత్యమ్మ అనే మహిళ ఈ గ్రామంలో 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించిన చరిత్రపూర్వకంగా మనకు తెలిసింది. ఎవరు అండి, పండితారాజ్యుల శిష్యురాలు ఎవరండి, పండితారాజుల శిష్యురాలు అయినటువంటి సత్యమ్మ గారి చేత ఈ యొక్క పురాతనమైన గుడి కట్టడం జరిగింది. ఈ పురాతన శిల్పాలు బదామి చాళుక్యుల కాలం ఆనాటి శైలికి చెందినవన్నారు. ఓకే, అలానే వీటిలో అపూర్వమైన నగ్నక బంధం, మహాకాలుడు, నంది, పద్మనిధి, అలానే శంఖనిధి, గజలక్ష్మి విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం గ్రామాల్లో సత్యమ్మ పేరిత జాతర నిర్వహిస్తారు. భక్తులు ఆయా విగ్రహాలు దర్శించుకోవడానికి సూచించారు. అరుదైన ఆలయంతో పాటు పురాతనమైన విగ్రహాలు పరిరక్షణకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని హరిగోపాల్ గారు కోరారని చెప్పేసి ఇది న్యూస్లో ఇచ్చారండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు వీరశైవ సెక్ట్, అలానే మీరు ఇప్పుడు వెళ్ళి వెంటనే బదామి చాళుక్యుల చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అండి, బదామి చాళుక్యులు 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో వెస్టర్న్ ఇండియా, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ భూభాగం, మోస్ట్లీ మొత్తం తెలంగాణ భూభాగం, మహారాష్ట్ర, నార్థన్ కర్ణాటక, ఇలా గుజరాత్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఒక పెద్ద కింగ్డమే ఈ యొక్క బదామి చాళుక్యుల కింగ్డమ్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అలానే 2 ఇంపార్టెంట్ అవుట్లెట్స్ని నిర్మించేందుకు ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ అయినటువంటి సాఫ్రాన్, ఏంటండి ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ గెయిన్ సాఫ్రాన్ టు సెటప్ ఇట్స్ లార్జెస్ట్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్. తను ఇప్పటివరకు నిర్మించుకున్నటువంటి అతిపెద్ద ఫెసిలిటీ దాదాపు 15,000 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో, 15,000 స్క్వేర్ ఫీట్ ఏరియాతో దాదాపు మన హైదరాబాద్లో షామీర్పేట్లో ఒకటి, మరొకటి ఇంకో చోట్ల 2 అవుట్లెట్స్ నిర్మించుకోవాలని చెప్పేసి సాఫ్రాన్ అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందండి. దాదాపు 1200 కోట్ల పెట్టుబడితో, దాదాపు 1200 కోర్ పెట్టుబడితో పెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏంటండి, ఏరోస్పేస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వలన మన తెలంగాణలో 1000కి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి. 1000+ ఉద్యోగాలు, అవి కూడా స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఈ యొక్క కరెంట్ అఫేర్స్లో మిమ్మల్ని ఏమడుగుతారంటే, సాఫ్రాన్ ఏరోస్పేస్ అనేది ఏ దేశానికి చెందింది అనేసి సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. సాఫ్రాన్ ఏరోస్పేస్ అనే కంపెనీ ఫ్రెంచ్ దేశానికి చెందిందనిగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, సాఫ్రాన్ ఫ్రెంచ్. అయితే ఇది నిర్మించేటటువంటి ప్లాంట్స్ దేని గురించి, ఇక్కడ చెప్పాను మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్, పూర్తి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ అనే ఎక్విప్మెంట్ ఇక్కడే తయారయ్యే విధంగా వీరు ప్రయత్నిస్తారండి. వీరి యొక్క సాఫ్రాన్ కంపెనీ యొక్క అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మన తెలంగాణలోనే నిర్మించాలనే ఆశతో కూడా వీరు ఉన్నారు. ముఖ్యంగా వీరు ఏ వస్తువులని మన తెలంగాణలో తయారు చేస్తారంటే, మన తెలంగాణలో ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగించుకునేటటువంటి వైర్స్
ఎయిర్క్రాఫ్ట్ లో ఉపయోగించేటటువంటి వైర్ల తయారీ కేంద్రం అలానే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఏంటండి ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ విడిభాగాలు తయారు చేసే కేంద్రం అలానే ఇంజిన్ అని పూర్తిగా తయారు చేసే కేంద్రాలను కూడా మన తెలంగాణలోనే నిర్మించాలని చెప్పేసి వీరు కోరుకున్నారు అన్న విషయాన్ని వీరు ఆఫీషియల్ గా వారి వెబ్‌సైట్ లో తెలియజేయడం అలానే మన యొక్క ఆఫీషియల్ లాంచ్ లో కూడా వీరు తెలియజేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సాఫ్రాన్ ఏరోస్పేస్ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాలింగ్ ఆపరేషన్స్ దాదాపు 1200 కోట్ల పెట్టుబడి దాదాపు 1000 కి పైగా ఉద్యోగాలు ఏ దేశానికి చెందింది సాఫ్రాన్ అంటే సాఫ్రాన్ అనే ఏరోస్పేస్ కంపెనీ ఫ్రాన్స్ దేశానికి చెందింది ओके मरी भारत देश में केवल तेलंगाना दी प्लांट अंटे का गुजरात पड़ती महाराष्ट्र का अति पेद प्लांट पड़ती निर्णय ऑफिशियल वार वेबसाइट तन ओक प्रपंच अति पेद एमआरओ तनक संबंधी साफ्रॉन की संबंधी अति पेद मेंटेनेंस रिपेयर एंड ओवरहॉलिंग फैसिलिटी तेलंगाना निर्मित वाल ऑफिशियल डिक्लेयर French aerospace company Safran has announced setting up the largest and first engine yoka maintenance repair and overhauling facility in Hyderabad adi gurtu pettukovali alane facility 1200 crore facility double tho oka 1000 mandiki high skilled jobs icche avakasam undanna vishayanni kuda meer ikkada simple ga note chesukovali सो नेक्स्ट इंपॉर्टेंट करंट अफेयर एंटे मन तेलंगाना की चंदन बायोलॉजिकल ई अने कंपनी एंटी ए कंपनी अभी बायोलॉजिकल ई अने कंपनी तन पेट्टुबड़ी దాదాపుగా తెలంగాణని ఒక వాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆల్్రెడీ మనకి ప్రపంచంలో వాడేటటువంటి 1/3 వంతు వాక్సిన్లు మన తెలంగాణలోనే ప్రొడ్యూస్ అవుతాయని తయారీ అవుతాయి అందులో ముఖ్యంగా బయాలజికల్ ఈ అనే ఈ కంపెనీ 1950 లో స్టార్ట్ అయ్యిందండి 1953 లో స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఈ కంపెనీ చాలా ఇంపార్టెంట్ వాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అలానే చీప్ కాస్ట్ లో వాక్సిన్ ప్రొడ్యూస్ చేసే ఈ కంపెనీ వల్ల మన తెలంగాణకి కొత్త పెట్టుబడులు వస్తున్నాయండి చూడండి బయాలజికల్ ఈ టు ఇన్వెస్ట్ 1800 క్రోర్ ఇన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఎయిమ్ టు ర్యాంప్ అప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వాక్సిన్స్ రెండు ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ గమనించాలి ఒకటి జీనోమ్ వ్యాలీ ఒకటి ఏంటంటే జీనోమ్ వ్యాలీ అలానే బయాలజికల్ ఈ ఈ బయాలజికల్ ఈ వాళ్ళు తయారు చేసినటువంటి కోవిడ్ వాక్సిన్ పేరు ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంది బయాలజికల్ ఈ వారు తయారు చేసినటువంటి కోవిడ్ వాక్సిన్ పేరు ఏంటి అంటే దాని పేరు వచ్చేసి కార్బివాక్స్ ఏంటండి కార్బివాక్స్ సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు బయాలజికల్ ఈ వాళ్ళు ఎందుకంటే ఇది హైదరాబాద్ బేస్డ్ జూబ్లీ హిల్స్ లో హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి బ్రాండ్ కాబట్టి దీన్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కార్బివాక్స్ అనే కోవిడ్ 19 వాక్సిన్ తయారు చేసినటువంటి సంస్థ పేరు ఏంటంటే బయాలజికల్ ఈ మరి ఇక్కడ జీనోమ్ వ్యాలీ గురించి కూడా మాట్లాడుకోవాలి కదండి జీనోమ్ వ్యాలీ అనేది 1999 లో ఎప్పుడండి 1999 లో మన హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ప్రాంతాన్ని జీనోమ్ వ్యాలీగా మనం డిక్లేర్ చేసుకున్నాం అందులో ముఖ్యమైన ప్రాంతాలు ఏంటివేంటివంటే షామీర్పేట్ మేడ్చల్ తుర్కపల్లి పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాల కంటే పైచిల్పు ఏరియాని మనం ఈ యొక్క జీనోమ్ వ్యాలీ లేదా ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ కి ఎస్టాబ్లిష్ చేసేందుకు అవసరమైన లిబరలైజ్డ్ పద్ధతుల్ని ఆయా ఏరియాస్ లో మెయింటైన్ చేసే విధంగా మనం 1999 లో జీనోమ్ వ్యాలీని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారు 1999 లో జీనోమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడెక్కడ ఉంది అంటే తుర్కపల్లి మేడ్చల్ పటాన్ చెరువు షామీర్పేట్ ఇలా అవుట్స్కర్ట్స్ ప్రాంతాల్లో చాలా వరకు ఇంపార్టెంట్ ప్లేసెస్ని దాదాపు 1200 ఎకరాలకి పైన ఏరియాని మనం వీటి కోసం మొదలయ్యామండి సో దట్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్కి వచ్చి వారి యొక్క హబ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ఓకే అయితే ఈ యొక్క 1800 కోట్లని మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చినటువంటి ఈ బయాలజికల్ ఈ వలన హైదరాబాద్లో మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ ప్రస్తుతం 5 బిలియన్ ఉన్న వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ రేపు 9 బిలియన్లకు చేరే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా గుర్తింపు పొందాం ఇప్పుడు దాన్ని ఇంకా బూస్ట్ చేసుకునే అవకాశం మనకు తగ్గుతుంది
ఓకే వ్యాక్సిన్ మేకర్స్ బయోలాజికల్ ఈ విల్ ఇన్వెస్ట్ 1800 క్రోర్స్ ఫర్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ అట్ ఇట్స్ ఫెసిలిటీ ఇన్ జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ ఇట్ ఈస్ ప్రైమరీ టు ర్యాంప్ అప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వ్యాక్సిన్స్ మేజికలీ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ని పెంచడం ఎలాంగ్ విత్ జెనరిక్ ఇంజెక్టబుల్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి అలానే జెనరిక్ మెడిసిన్స్ తయారు చేసేయడానికి కూడా ఉపయోగిస్తారు అలానే బూస్ట్ ఫర్ హైదరాబాద్ ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్కి ఎంతగానో బూస్ట్ వస్తుంది ఎందుకు ఫర్ హైదరాబాద్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ ఏంటండి ప్రపంచవ్యాప్తంగా వాడేటటువంటి వ్యాక్సిన్ లో 1/3 వ్యాక్సిన్లు మన హైదరాబాద్ లోనే తయారవుతాయి అండ్ దిస్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వలన ప్రస్తుతం 5 బిలియన్ వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే మనం 9 బిలియన్ల వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేస్తాం ప్రతి సంవత్సరం సో ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల ఈ 1800 కోట్ల ఇనిషియేటివ్ వల్ల మనని మనం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేదా వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ బయాలజికల్ ఈ ఎన్హాన్స్డ్ కెపాసిటీ చెప్పాను కదా 5 బిలియన్ ఉంది 9 బిలియన్లు లేదా 14 బిలియన్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఓకే దీని యొక్క ఇన్వెస్ట్మెంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేజర్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం ఎలాంటి వ్యాక్సిన్స్ అండి న్యూమోకోకల్ వ్యాక్సినేషన్స్ ఓకే అలానే ఎంఆర్ వ్యాక్సిన్స్ కోవిడ్-19 వీరు తయారు చేసినటువంటి ముఖ్యమైన వ్యాక్సిన్ ఏంటంటే కార్బివ్యాక్స్ అలానే వీరు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయిందండి చాలా పాత కంపెనీ కాబట్టి వీరు ఆ కాలంలోనే టీబీకి సంబంధించిన వ్యాక్సిన్స్లో కూడా ముందంజలో ఉండేవారండి భారతదేశంలోనే సో టైఫాయిడ్కి సంబంధించి టెటానస్కి సంబంధించి ఐపీవీకి సంబంధించి పెర్థ్యూసిస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా వీరు తయారు చేస్తారండి ఇదే 1800 క్రోర్ ఇన్వెస్ట్మెంట్లో సో వెరీ ఇంపార్టెంట్ బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఎక్కడుంది అంటే తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అది మన తెలంగాణకు చెందిన కంపెనీగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ అండి టాస్క్ కూడా న్యూస్లో నిలిచిందండి టాస్క్ అంటే ఏంటండి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఏంటండి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఏంటి ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఏంటంటే అండి 2014లో తెలంగాణ ప్రభుత్వం వారు ఎప్పుడు 2014లో తెలంగాణ ప్రభుత్వం వారు టాస్క్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులకి సరిపడే స్కిల్స్ లేవు ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ లేవు కాబట్టి ఆ యొక్క గ్యాప్ని అంటే స్కిల్స్ లేని ఒక స్కిల్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేందుకు విద్యార్థులకి అవసరమైనటువంటి స్కిల్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళని ఒక ఎంటర్ప్రీనర్గా ఒక స్టార్టప్ పెట్టే విధంగా వారిని తయారు చేయడం అలానే వారితో ప్రొఫెషనల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎంతో పేరు పొంది నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్తో లింకప్ చేయడం అలానే ఇండస్ట్రీలోకి వెళ్ళే ఇంటర్న్షిప్గా పనిచేస్తూ ఇండస్ట్రీస్కి అవసరమైన స్కిల్ని నేర్చుకోవడం ఇలా 4 విభాగాల్లో విద్యార్థులని ఒక స్కిల్డ్ సొసైటీని తెలంగాణని తీర్చిదిద్దేందుకు గాను మనం టాస్క్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం టాస్క్ ఫుల్ ఫామ్ ఏంటి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే ఇనిషియేటివ్ ఎప్పుడు స్టార్ట్ చేశాం 2014లో ముఖ్య ఉద్దేశం ఎంప్లాయబిలిటీ మీకు ఉద్యోగ కల్పన మీరు ఉద్యోగానికి పనికొచ్చే విధంగా ఎంటర్ప్రీనర్షిప్ మీరే ఉద్యోగాలను కల్పించే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం అలానే ఎడ్యుకేషన్ మీకు లేనటువంటి నాలెడ్జ్ని ఇంబైబ్ చేసుకోవడం సో ఇలాంటి టాస్క్లో ముఖ్యంగా ఏముంటుందంటే అండి మనం ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ కొరకు టాస్క్తో కొన్ని ఇండస్ట్రీస్ కొలాబరేట్ అవుతాయి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వారిని రిక్రూట్ చేసుకునేందుకు ఇలా చాలా వరకు కంపెనీస్ వచ్చి టాస్క్తో ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలా టాస్క్ అనేది దాదాపు కొత్త ప్యాక్స్ చేసుకుందండి 26 నుంచి 27 ఇండస్ట్రీస్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు సో 26 ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తూ అలా ఆ ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్డ్ పర్సనల్స్ కూడా అందించేందుకు ముందు దశలో ఉంటుందండి మన టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఈ నెలలో వెనస్డే ఫార్మ్ ద న్యూ పార్ట్నర్షిప్స్ విత్ 26 కంపెనీస్ అండ్ రెన్యూడ్ ఎంగేజ్మెంట్ విత్ 27 ఎంటైటీస్ ఏంటండి 26 కంపెనీస్తో కొత్త
ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్ని రెన్యూ చేసుకుంది 27 కొత్త కంపెనీస్తో కొత్త కోర్సెస్ అందించేందుకు ఎందుకంటే అంటే కోర్సెస్ అనేది చేంజ్ అవుతున్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ గురించి చూసినట్లయితే మనకి ఇప్పుడు కొత్త కోర్సెస్ వచ్చాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఇంతకుముందు లేకపోయేటువంటి ఒక 3 సంవత్సరాల క్రితం చూస్తే వెబ్ సర్వీసెస్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా మైనింగ్ కానివ్వండి ఇలాంటి కోర్సెస్లో అలానే వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీస్లో కూడా కోర్సెస్ అందించేందుకు ఈ సంస్థలు అనేటివి టాస్క్ తో కొలాబరేట్ అయ్యి స్కిల్ ని ప్రొవైడ్ చేసేందుకు ముందుకొచ్చాయండి పార్ట్నర్షిప్ ఉడ్ ఇంపాక్ట్ అరౌండ్ 150,000 యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ అండి టాస్క్ వలన తెలంగాణలో ఉన్నటువంటి 700 ఇంజనీరింగ్ కాలేజీలకు పైన ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి సంవత్సరం 6,53,000 విద్యార్థుల్ని మనం ట్రైన్ చేస్తూ వచ్చామండి ఈ ఒక టాస్క్ ఇనిషియేటివ్ ద్వారా ఓకే చెప్పాను కదండి టాస్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం 2014లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం స్కిల్లింగ్ కొరకు యూత్ ని స్కిల్ చేసేందుకు క్రియేటింగ్ సైనర్జీ అంటే కాలేజ్ ని ఇండస్ట్రీస్ ని కొలాబరేట్ చేయడం ఇప్పుడు కాలేజీలో ఏదో కోర్స్ చెప్తాండి కుదరదు ఇండస్ట్రీస్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి అనుకూలతగా ఉన్నటువంటి కోర్సులు అవసరం ఆ విద్యార్థులు ఆ విధంగానే డిజైన్ కావాలి సో synergy between institutions of government and industry and academia with objective of improving quality relevance and access and outreach training వీరికి ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు 2014లో మనం ఈ యొక్క ఫెసిలిటీని ఏర్పర్చుకున్నామండి నేను చెప్పాను కదా ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎంటర్ప్రీనర్షిప్ ఎబిలిటీస్ అండ్ ఎన్హాన్సెస్ ఇండస్ట్రీ లింకేజెస్ మిమ్మల్ని ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్ది ఇండస్ట్రీకి లింక్ అయ్యే విధంగా లేదా ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని తయారు చేస్తారు నాలుగు ఇంపార్టెంట్ సబ్ స్కీమ్స్ ఉంటాయండి టాస్క్లో ఆ నాలుగు ప్రోగ్రామ్స్ ఏంటివేంటివి అంటే ఒకటి వచ్చేసి టెక్నాలజీ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ ఇది ఇచ్చేటటువంటి సంస్థ పేరు ఏంటి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వారు టాస్క్తో కలిసి టెక్నాలజీ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ఇస్తారండి లాస్ట్ ఫైనల్ ఇయర్ బీటెక్లో ఉన్న వారికి బీటెక్ అయిపోయిన వారికి ముఖ్యంగా ఈ యొక్క కోర్స్ ఇచ్చి వారిని ఒక స్టార్టప్స్ పెట్టే విధంగా వారిని మోటివేట్ చేస్తాం నెక్స్ట్ ఫినిషింగ్ స్కూల్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయిపోయి బయటకు వచ్చి జాబ్స్ పొందలేరో వారికి జాబ్కి కావాల్సినటువంటి అవసరమైన స్కిల్స్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ కల్పన కలిగించే విధమే ఈ యొక్క ఫినిషింగ్ స్కూల్ ఆఫ్టర్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ మళ్ళీ మీకు నేర్పించడం ఏదైతే కాన్సెప్ట్లు మీరు మిస్ చేశారో వాటిపైన అవగాహన కలిగించడం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వాలిటీ ట్రైనర్స్ ఏంటండి ఆల్రెడీ ఒక జాబ్లో స్కిల్ పొంది కొన్ని సంవత్సరాల పాటు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తితో మిమ్మల్ని కలిపి ఆ వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేస్తూ మిమ్మల్ని ఒక క్వాలిఫైడ్ పర్సన్గా తీర్చిదిద్దామే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వాలిఫైడ్ ట్రైనర్స్ని మీకు అందజేయడం స్కిల్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్కి పంపి ఇండస్ట్రీస్కి అవసరమైన స్కిల్స్ని ఇంటర్న్షిప్ పద్ధతిలో మీకు స్కిల్ ప్రొవైడ్ చేయడం ఈ నాలుగింటిని నోట్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ వాట్ టిఎస్ టాస్క్ తెలంగాణ టాస్క్ నెక్స్ట్ అండి ఆర్టీసీ వారు ఇటీవల కాలంలో ఒక కొత్త యాప్ను కూడా లాంచ్ చేశారండి మనం చూసాం లాస్ట్ టైమ్ తెలంగాణ కరెంట్ అఫేర్స్లో చూసినట్టయితే యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునేందుకు గాను ఇంటెలిజెంట్ టికెట్ మెషిన్స్ని ఆర్టీసీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు టిమ్స్ అని కూడా చెప్పాను నేను మీకు అదే పద్ధతిలో ఆర్టీసీని మోడర్నైజ్ చేసే విధంలో లేదా మోడర్నైజేషన్ భాగంలో ఆర్టీసీ వారు ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ను కూడా విడుదల చేశారండి ఏంటండి నా ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ఓన్లీ ఏ క్లిక్ అవే మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కదా మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆర్టీసీ వారు ఆ బస్ నెంబర్ ఆ బస్సుకి సంబంధిత సర్వీస్ నెంబర్ ఇస్తారు మీరు ఆ బస్ సర్వీస్ నెంబర్ని ఈ యాప్లో టైప్ చేయడం ద్వారా ఆ బస్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది ఆ బస్ బయలుదేరిందా బయలుదేరితే ఎంత దూరంలో ఉంది అన్న పూర్తి వివరాలని మీరు ట్రాక్ చేసుకోవచ్చు అలానే మీ ఫ్యామిలీ వారికి ఆ బస్ యొక్క వివరాలు ఇవ్వడం వల్ల ఆ బస్ ఎక్కడుందో మీ ఫ్యామిలీ వారు మీ సేఫ్టీని కూడా ట్రాక్ చేసుకోగలరు సో మహిళా సేఫ్టీకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి బస్ ట్రాకింగ్ యాప్ ఎవరు లాంచ్ చేసుకున్నారండి అంటే తెలంగాణకి చెందినటువంటి టిఎస్ఆర్టీసీ వారు నెక్స్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి మన అందరం చూసామండి గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ రానంత పెద్ద ఫ్లడ్ భద్రాచలంని ముంతెత్తిందన్న విషయాన్ని మనకు తెలుసు దాదాపు 70 అడుగుల ఎత్తున గోదావరి ప్రవహించిందన్న విషయం కూడా మనం చూసాం ఎంత అండి 70 ఫీట్ ఎత్తులో గోదావరి ప్రవహించింది సో భద్రాచలం అనేది దాదాపుగా మునిగిపోయింది చాలామంది ప్రజలు వాళ్ళ ఆస్తిని కోల్పోయారు తిను పదార్థాలను కోల్పోయారు అయితే వాళ్ళందరికీ సహాయపడే విధంగా ఉండే
చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి దాదాపు సీఎం అలోకేట్స్ 1000 క్రోర్ ప్రాజెక్ట్స్ టు భద్రాచలం టౌన్ ఫ్రమ్ గోదావరి ఫ్లడ్స్. ఏంటండి గోదావరి ఫ్లడ్స్ వలన జరిగినటువంటి నష్టాన్ని కొద్దిగా తగ్గించేందుకు 1000 కోట్ల ప్రాజెక్ట్స్ ని మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు అనౌన్స్ చేశారండి. అది ఎక్కడ అనౌన్స్ చేశారంటే భద్రాచలంలోనే అనౌన్స్ చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భద్రాచలం యొక్క ఎంబ్యాక్మెంట్ కట్టేందుకు మరియు అక్కడ ఉన్నటువంటి ఎంబ్యాక్మెంట్ ని కొంత ఎత్తుకు గట్టి అలానే మునుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి రీలొకేషన్ చేసి కొంచెం ఎత్తైన ప్రాంతాల్లో వారికి ఇల్లు సైతం కట్టించేందుకే తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. 1000 క్రోర్ ప్రాజెక్ట్. సి తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు అనౌన్స్ ద అలాట్మెంట్ అలోకేషన్ ఆఫ్ 1000 క్రోర్ టు టేకప్ ద ప్రొటెక్షన్ ఆఫ్ భద్రాచలం. సి ఇందులో ఏమేముందండి, గవర్నమెంట్ విల్ టేకప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలనీస్. ఇక్కడ కింద ఉన్నటువంటి కాలనీ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేసి కొంచెం ఎత్తైన ప్రాంతంలో రెసిడెన్షియల్ కాలనీలు కట్టిస్తారు ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అలానే ఎంబ్యాంక్మెంట్ ఆల్ అరౌండ్ ద సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఆ యొక్క రాముడి వారి ఆలయం కూడా మునిగిపోకుండా ఉండి దాని చుట్టుపక్కల ఎంబ్యాంక్మెంట్స్ కట్టడం. అండ్ ఆల్సో టేకప్ రిపేర్ వర్క్స్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్స్ అట్ బుర్గంపాడు. ఓకే, ఇవన్నీ చోట్లలో ఎంబ్యాంక్స్మెంట్ కట్టేందుకు గాను మన ప్రభుత్వం వారు ముందుకొచ్చారండి. అదేవిధంగా అక్కడ వారు తిను పదార్థాలు కూడా కోల్పోయారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటివి. సో వారికి ఉచితంగా 20 కేజీల వరకు బియ్యం సరఫరా కూడా చేస్తామని చెప్పారు. అలానే ఒక 10,000 రూపాయలు సహాయనిధిగా ఏంటండి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 10,000 and 20 kg of rice for all people or flood affected families in Bhadrachalam అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క అన్ని కాలనీస్ కొంచెం ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు గోదావరి నది గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గోదావరి, ఈ గోదావరిని మనం దక్షిణ గంగాగా పిలుస్తూ ఉంటాం. ఏంటండి దక్షిణ గంగా, కావేరీ నదిని కూడా కొంతమంది దక్షిణ గంగాగా పిలుస్తూ ఉంటారు. కానీ మన పెనిన్సులర్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏది అంటే అది గోదావరి. లార్జెస్ట్ రివర్ ఇన్ సౌదర్న్ ఇండియా లేదా పెనిన్సులర్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏంటి అంటే అది గోదావరి. ఈ గోదావరి నది నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రియంబకేశ్వర్, ఏంటండి త్రియంబకేశ్వర్, త్రియంబకేశ్వర్ నాసిక్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ త్రియంబకేశ్వర్ దగ్గర నుంచి మొదలుకొని ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందండి, బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్లో మనకిది ఎండ్ అయిపోతుంది అనమాట మన గోదావరి నది. మరి గోదావరి నదిపైన ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ పేర్లు కనుక చూసినట్టయితే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఫేమస్ కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్, ఇప్పుడు కట్టేటటువంటి పోలవరం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇదే నదిపైన ఉన్నాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అలానే గోదావరి నది యొక్క ఉపనదుల గురించి కనుక మీరు చూసినట్టయితే ఏమేమి ఉంటాయండి ఉపనదులు, పెన్గంగా, వైన్గంగా, వార్ధా, అలానే మీకు ప్రాణహిత అని పిలుస్తాం ఈ మూడింటి యొక్క కలయిక, ప్రాణహిత, సబరి, అలానే మానేరు లేదా మీనేరు, ఇలా ఇవన్నీ కూడా ఈ యొక్క గోదావరి నది యొక్క ఉపనదులు. ఇంకా చాలా ఉపనదులు ఉంటాయండి, నేను మిస్ చేసినటువంటి ఉపనదులు ఏంటివో దయచేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెషన్లో పెట్టాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నో ఆల్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా అని ఉంటుందండి, ప్రతి నదికి ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత ప్రాంతానికి ఎఫెక్ట్ చేస్తుందని, గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా కనుక చూసినట్టయితే ఇది దాదాపు మనకి ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ నది ప్రవహించినప్పటికీ దీని యొక్క ప్రభావం మీకు ఉత్తర నార్థన్ కర్ణాటకకి ఎఫెక్ట్ చూస్తుంది. క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రాష్ట్రాలు ఉంటాయో నేను చెప్తాను. ఓకే, క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివండి, మీకు గోదావరి నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా మధ్యప్రదేశ్ని సైతం టచ్ అవుతుంది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఓకే, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,
మహారాష్ట్ర, అదేవిధంగా మీకు కర్ణాటక, మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటకతో పాటు మీకు ఉన్నటువంటి చిట్ట చివరి యూనియన్ టెరిటరీ ఏంటంటే పుదుచ్చేరి యానం ప్రాంతం అండి. పుదుచ్చేరి యానం యానం ప్రాంతం ఇవన్నీ కూడా గోదావరి నది యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్. సో సింపుల్గా క్వశ్చన్ అడవచ్చు, గోదావరి నది ప్రవాహిత ప్రాంతాలు లేదా దాని యొక్క ట్రిబ్యూటరీస్ మధ్యప్రదేశ్లో లేనప్పటికీ దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాస్, వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం తెలంగాణకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ముగిస్తూ I hope you are enjoying our classes. So thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.